హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ ఆర్య్ శర్మ యు ఆర్ వాచింగ్ ఈ విజయం ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఒక రిక్రూట్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాము వీడియో నుంచి వరకు చూడండి లైక్ చేయండి అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నెహ్రూ యువ కేంద్ర సంగతన్ నుంచి మనకు ఒక రిక్రూట్మెంట్ రావడం జరిగింది మరి ఏ కేటగిరీలు ఏ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అట్లాగే పే లెవెల్ అంటే పే స్కేల్ ఎంత ఉంటుందో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఓకే సో నెహ్రూ యువ కేంద్ర సంగతన్ ఈజ్ అండ్ అటానమస్ బాడీ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ ఇది నెహ్రూ యువ కేంద్ర సంగతన్ అనేది ఒక అటానమస్ బాడీ ఇది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ కింద పనిచేయడం జరుగుతుంది సో అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ సుటబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఫిలింగ్ అప్ ద ఫాలోయింగ్ రెగ్యులర్ వేకెన్సీస్ ఇక్కడ మనకు కొన్ని కేటగిరీలో పోస్టులు ఉన్నాయి ఏందో తెలుసుకుందాం మరి అసిస్టెంట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ ఇందులో వేకెన్సీస్ నూట అరవై ఉన్నాయి ఈ పే లెవెల్ తీసుకున్నట్లయితే యాభై ఆరు వేల ఒక వంద నుంచి లక్ష డెబ్బై ఏడు వేల వరకు ఉన్నది సో ఇందులో నూట అరవై ఖాళీలు ఉన్నాయి నెక్స్ట్ జూనియర్ కంప్యూటర్ ప్రోగ్రామర్ దీనికి సంబంధించి పదిహేడు వేకెన్సీస్ ఉన్నాయి సో పే దీని యొక్క పే లెవెల్ వచ్చి ఫార్టీ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి వన్ ల్యాక్ ఫార్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వరకు ఉన్నది నెక్స్ట్ సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఒక వేకెన్సీ ఉంది దీనికి సంబంధించి అట్లాగే అసిస్టెంట్ పోస్టులు ముప్పై ఎనిమిది ఉన్నాయి దీని యొక్క పే లెవెల్ వచ్చి ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు ఉన్నది నెక్స్ట్ లైబ్రరియన్ పోస్టు ఒకటి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ టూ ట్వంటీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి నెక్స్ట్ కంప్యూటర్ ఆపరేటర్ అనేటివి నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి దీని యొక్క పే లెవెల్ వచ్చి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి నైంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ వరకు ఉంది అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు యాభై ఎనిమిది ఉన్నాయి సో దీని యొక్క పే స్కేల్ వచ్చి ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒకటి వేల ఒక వంద వరకు ఉన్నది నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్స్ వచ్చి పన్నెండు వేకెన్సీస్ ఉన్నాయి సో ఈ పే స్కేల్ వచ్చి పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి అరవై మూడు వేల రెండు వందల వరకు ఉన్నాయి నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఇరవై మూడు ఉన్నాయి సో దీని పేస్కేల్ వచ్చి పే లెవల్ వచ్చేసి పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందలు ఉన్నాయి ఓకే సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకు డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ వెబ్సైట్ నుంచి మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు మరి క్వాలిఫికేషన్స్ అయితే మనకు ట్వెల్త్ లేదా గ్రాడ్యుయేషన్ ఉండొచ్చు కొన్ని పోస్టులకు ట్వెల్త్ ఉండొచ్చు మరి కొన్ని పోస్టులకు గ్రాడ్యుయేషన్ కూడా ఉండవచ్చు ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అనేది ఇవ్వడం జరిగింది ఎగ్జామినేషన్ ఫీ రూపీస్ సెవెన్ హండ్రెడ్ ఫర్ జనరల్ అండ్ ఓబీసీ మేల్ ఓకే సో సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనేది జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ మేల్ క్యాండిడేట్స్కి ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ రూపీస్ త్రీ ఫిఫ్టీ ఫర్ జనరల్ అండ్ ఓబీసీ ఫిమేల్ ఓకే సో నో ఎగ్జామినేషన్ ఫీ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీఈస్ఎంఏ ఈఎస్ ఈఎస్ఎం క్యాండిడేట్స్ ఓకే సో ఇక్కడ మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అనేది జనరల్ మరియు ఓబీసీ ఫీమేల్కి ఉన్నది సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఏమో జనరల్ క్యాండిడేట్స్కి అట్లాగే ఓబీసీ మేల్కి సెవెన్ హండ్రెడ్ రూపీస్ సో మరి మనకు ఏజ్ ఎంత ఉంది ఏంది అనేది మనకు ఇంకా వెబ్సైట్లో అప్డేట్ చేయలేదు మీరు వెబ్సైట్ ఫాలో అవుతూ ఉండండి సో ఇది మంచిగా